రాజన్న సిరిసిల్ల జిల్లా కొండ్రావుపేట మండలం మర్తన్పేట్ అండర్ టన్నెల్లో ఆడిట్ 2 క్రింద 12వ కిలోమీటర్ వద్ద జరిగిన ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఘటన వివరాలను ఆరా తీశారు. ప్యాకేజ్ 9 కార్యనిర్వాహక ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డిని అడిగి ఆయన వివరాలు తెలుసుకున్నారు. రాయపట్నంతో జరిగిన ఘటనలో జార్ఖండ్ రాష్ట్రంకు చెందిన 3 కార్మికులు గాయపడ్డారని కార్యనిర్వాహక ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో యోగేంద్ర కుమార్ చనిపోయారన్నారు. ఇద్దరు క్షతగాత్రులను కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో మృతుడు కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్ ఆదేశించారు. అది సిఓ గారు విజిట్ ఆల్ ది సైట్స్ ఐలాస విజిట్ విజిట్ సెకండ్ వీ హ్యావ్ టార్గెట్ ఆఫ్ 2 సైట్స్ పర్ మంత్ ఓకే అండ్ ఏదో టార్గెట్ చేసామనేది కాకుండా అది ప్రాక్టికల్గా నిజంగా యూజ్ అయ్యేలాగా ఇట్ షుడ్ బి గుడ్ అనేది చూసుకోవాలి. అంటే నరేగా ఐటమ్స్ ఉండిపెట్టాను బట్ ఇంకా మంచిగా ఎలా చేస్తాను ఐడియాస్ అంటే ఒక్కటి ఏంటంటే మల్టీపర్పస్ ఇంత మంచి కాబట్టి ఇప్పుడు మనం మీరు మామూలుగా తీసుకుంటే మన దగ్గర ఆడేది ఏమో ఆడతారు క్రికెట్ వాలీబాల్ ఆడతారు మేబీ మీరు ఎంకరేజ్ చేసి ఫుట్బాల్ ఆడతారు వీరపల్లి ఐడియాస్ అంటే ఒక్కటి ఏంటంటే మల్టీపర్పస్ ఇంకా డ్రింకింగ్ వాటర్ కాబట్టి